సార్ మొత్తం అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్ని ఒక్క వైసీపీ అనే కాదు టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేశారు కానీ ఎన్నికల పోలింగ్ సమయానికి వచ్చేసరికి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయడం కానివ్వండి తర్వాత పర్సంటేజ్ తగ్గిపోవడం గత ఎన్నికలతో పోలిస్తే 15% తగ్గిపోవడం ఫస్ట్ అసలు పర్సంటేజ్ తగ్గడానికి కారణాలు ఏంటి ఎలా చూస్తారు మీరు प्रती एन कंटने अक्रमाल पैन 10% डिस्कशन जैसे 90% गेलो गेलिस्ते एंत मेजारिटी गेलुस्तुंदी गेलुस्तारा मेम गेलुस्तारा अन्न सवाल्लु प्रति सवाल्लु एन्निकल अनंतरं जरिगे सहजमैन परिणाम इप्पुडु तिरुपति यूपी एलक्षन अयिन वेंटने इनानमस गा अन्नी राजकीय पार्टी अधिकार पार्टी मिनहायिंचि अन्नी राजकीय पार्टीलु अक्रमाल गुरिंचि चर्च जरुपुतुन्नारु రెండోది ఈ గెలుపు ఈ మెజారిటీ ప్రజలు వేసుకున్నది కాదు దొంగోట్లు వేసుకుంది అంటున్నారు అంటే ప్రతిపక్షాలన్నీ ఆల్రెడీ గెలుపును డిసైడ్ చేశాయి ఇప్పుడు ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఏమీ కూడా మేము గెలుస్తున్నాము మేము ప్రోటీలో ఉన్నాము అని చెప్పి పక్కన పెట్టేశారు వైసీపీని గెలవడానికి డిక్లేర్ చేసేశారు డిక్లేర్ చేసేసి ఆ గెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు దొంగోట్లతో గెలుపు అని డిసైడ్ వచ్చేశారు కానీ ఇప్పుడు జరగాల్సిన చర్చల్లో ఏంటంటే దొంగోట్లు పడ్డాయా లేవా పడితే ఏ మోతాదులో పడ్డాయి వచ్చే ఫలితం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంతవరకే పరిమితం ఉంది ఆ రోజు ఏం జరిగింది రేపు వచ్చే ఫలితాన్ని ఎట్ట చూడాలి ఈ రెండు అంశాలే చర్చనీయాంశం తప్ప ఇంకా పోటీ ఏం లేదు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనే పేచీనే లేదు కాబట్టి జర్నలిస్టులకు కానీ అనలిస్టులకు కానీ సర్వే వాళ్ళకి కానీ ప్రతి పనే లేదు కేవలం ఆ రోజు ఏం జరిగింది జరిగే ఫలితం మొత్తం ఎట్లా చూడాలి అంతవరకే చర్చనీయాంశంగా మారడం అనేది ఈ ఎన్నికకున్న ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను అంటే గెలుపు కోసం పోరాటం చేయలేదా ప్రతిపక్షం ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయిందా గెలుపు మాది కాదు వైసీపీదే అని అంతకు ముందు వరకు సహజంగా ప్రజల్లో ఎప్పుడు ఒకే అభిప్రాయం ఉంటుంది కానీ రాజకీయ పార్టీలు ముందులాగా మాట్లాడరు కాబట్టి అందరూ గెలపడానికి ప్రయత్నిస్తారు అయితే తిరుపతిలో జరిగిన కొన్ని పరిణామాలను ప్రాతిపదికగా తీసుకొని ఎంటైర్ ప్రతిపక్షం మొత్తం తెలుగుదేశం గెలుస్తామన్న తెలుగుదేశం కానీ మేము గెలుస్తామన్న భారతీయ జనతా పార్టీ మిగతా వామపక్షాలు కాంగ్రెస్ మిగతావన్నీ కూడా పోటీలో ఉన్నారు కానీ వాళ్ళు గెలుస్తారని వాళ్ళు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు అయితే ఈ రెండు పార్టీలు కూడా తిరుపతిలో ఎన్నికలు జరిగిన పూర్తయిన మరుక్షణం నుంచి గెలుపు గురించి కాకుండా అక్రమాల గురించి మాట్లాడుతూ అక్రమాల వల్లే ఫలితం రాబోతా ఉంది అని డిక్లేర్ చేయడం అనేది మనం ప్రత్యేకంగా చూడాలి అంటే మరి బస్సుల్లో తరలి వచ్చి దొంగ ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరినీ అధికార పక్షమే తీసుకొచ్చింది అనుకోవాలా ఎందుకంటే వాళ్ళు వీడియో ఫుటేజ్ తో సహా బయట పెట్టారు కొంతమందిని పోలీసులు కూడా తీసుకెళ్లారు ఆ వీడియోస్ కూడా పెట్టారు కానీ ఎక్కడా దీని మీద పెద్దగా సీరియస్ గా కేసులు పెట్టడం గాని ఏం జరగలేదు కానీ దొంగ ఓట్లు పడ్డాయి అనేది అయితే మాత్రం ప్రజల్లోకి పంపించడంలో ప్రతిపక్షం సక్సెస్ అయ్యింది ఇప్పుడు మనం రెండు అంశాల్లో మొదటి అంశాన్ని చర్చిద్దాం అంటే రోజు ఏం జరిగిందని మొత్తం చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో 3 చిత్తూరు జిల్లాలో ఉన్నాయి 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి తిరుపతి ఉన్న ప్రాధాన్యత కావచ్చు తిరుపతి అర్బన్ తిరుమల శ్రీవారి ఆలయం ఉండడం ఆధ్యాత్మిక క్షేత్రం కావడం వల్ల హెడ్ క్వార్టర్ కావడం వల్ల తిరుపతిలో జరిగే పరిణామాలు మొత్తాన్ని ఆకర్షించాయి అసలు మొత్తం పోలైన ఓట్లలో 10 లక్షలపై దాదాపు 11 లక్షల ఓట్లు పోలైతే అందులో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలైంది కేవలం 12% మాత్రమే మిగతా 88% మిగతా 6 నియోజకవర్గాల్లో పోలైంది అసలు 88% పైన చర్చే లేదు చర్చల్లో ఈ 12% చుట్టూనే జరుగుతుంది అసలు అత్యల్పంగా పోలైంది ఇక్కడే అనుకుంటా తిరుపతిలోనే అత్యల్పం సత్తి కూడా అత్యధికం అనుకుంటా అత్యధికం సత్తి 72% పోయింది తిరుపతి 50% పడింది అది తక్కువ జరిగింది తిరుపతికి ఉన్న ప్రాధాన్యత ఇచ్చా ఒకటి ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా తిరుపతిని హైలైట్ చేయడం కూడా కనిపిస్తుంది నాకు నేను ఇక్కడ ఓటర్ని నేను కూడా ఓటేశాను కాబట్టి తిరుపతిలో ఓటింగ్ సరళిని పరిశీలించినప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా అంత మోతాదులో కాకపోయినా ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ అయితే జరిగినాయి దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఎన్నికల కమిషన్ ఘోరంగా వైఫల్యించింది ఎందుకంటే మీకు తెలుసు ఎన్నికలు ప్రచారం ముగిసిన సాయంత్రం 5 గంటల నుంచి నాన్ తిరుపతి ప్రజలు నాన్ తిరుపతి ఓటర్లు ఎవరు కూడా తిరుపతిలో ఉండడానికి వీల్లేదు అంతవరకు వచ్చిన బయట ఎక్కువ ఇది ఎన్నికల కనీస నిబంధనలు ఇది ఉందన్న విషయం కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు అధికార పార్టీ ప్రతిపక్షం అనేది తేడా లేదు అంటే ఆ నిబంధన కూడా వాళ్ళు మర్చిపోయారు అంటే ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోయినారు తప్ప వాళ్ళ ఎంతట వల్ల ఎలక్షన్ కమిషన్ మాత్రం కండిషన్ ఎవరిని పంపాలి ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ప్రాథమికమైన విధులు నిర్వర్తించలేదు రెండో అంశం దీని చుట్టూనే అన్ని జరుగుతాయి ఇప్పుడు ఉన్న వాళ్ళే పోనప్పుడు బయట వాళ్ళు రావడానికి పెద్ద సమస్య కాదు అదే ముందు 2 24 48 గంటల ముందు కానీ బయట వాళ్ళు వెళ్ళిపోవాలని స్ట్రాంగ్ గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుంటే బయట నుంచి
లోపల రావడానికి ఎవరు సాహసం చేసింది, కొంచెం భయపడి ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాథమిక వైఫల్యం మనకు కనపడుతుంది. రెండో అంశం నాకు కనపడింది ఏంటంటే, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికార పార్టీ కొన్ని మాల్ ప్రాక్టీస్ చేసింది. అది ఏ మోతాదులో చేసింది, ఎంత చేసింది అనేది లెక్క కట్టలేం, కానీ మోతాదు అంగీకరించని పద్ధతులు పాటించారు. అదేవిధంగా నిరాకరించలేని పర్సంటేజ్ లో తప్పులు జరిగాయనేది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి అది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, సరైన ఆన్సర్ చేసి సరైన చర్యలు కూడా తీసుకోవాలి. రెండో కోణం, మూడో కోణం కనిపించేది ఏంటంటే, తిరుపతి పోలింగ్ బూత్ లో నేను ఉదయం 10:30-11 ఓటేశాను, దాదాపు ఒక 40-50 బూతులు తిరిగాను. ఎక్కడ కూడా ప్రతిపక్ష ఏజెంట్లు ఎక్కడ కూడా ఒక్క సంఘటన మనం జరగలేదు. ప్రతిపక్ష ఏజెంట్లు క్రియాశీలకంగా లేకపోవడం కూడా ప్రతిగా కనపడింది తిరుపతిలో. అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడుతున్నాయి అని మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడతాయని నిర్ణయానికి వచ్చినప్పుడు ఎక్కడ గొడవ జరగాలి? పోలింగ్ బూతుల్లో గొడవ జరగాలి. ఎక్కడ మీకు ఒక ఘటన కూడా మీడియాలో కానీ ప్రతిపక్షాల ఆరోపణలు కానీ పోలింగ్ బూత్ అవతలే జరుగుతున్నాయి. ఇష్యూస్ అన్ని బస్సుల్లో వచ్చిన వాళ్ళు పట్టుకున్నాము, ఆడొచ్చిన వాళ్ళు పట్టుకున్నాం. అసలు ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పడలేదా? పడితే మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? నాలుగు పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సిపిఎం. నాలుగు పార్టీలు 200 చిల్లర ఏజెంట్లు పెట్టుకోలేరా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్? ఒకవేళ అధికార పార్టీ బెదిరించింది, లేకపోతే లొంగిపోయారు, ఏదైనా కానీ కావచ్చు, అసలు పోలింగ్ బూత్లో చిన్న సంఘటన కూడా దొరకలేదు. కాబట్టి అంటే రెండు ఉన్నాయి, అధికార పార్టీ వాళ్ళ మాల్ ప్రాక్టీస్ కనిపిస్తుంది, ఎంటైర్ ప్రతిపక్షం చేతులెత్తేసిన పరిస్థితి. అంటే బూత్ల దగ్గర ఓకే, పురుషోత్తం రెడ్డి గారు, బూత్ల దగ్గర మీరంటే మీరన్నట్టు ప్రశాంతంగానే ఉంది, ఎక్కడ గందరగోళాలు గొడవలు ఇవేం జరగలేదు. కానీ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కానీ, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు అనే పేరుతో వైరల్ అవుతున్న ఒక ఆడియో కానీ, 450 ఓట్లు మాయ మేము వేసేసుకుంటాం, ఎవరొకరితో వేయించేస్తాంలే, బస్సుల్లో ఇప్పుడు పెట్టద్దు, ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఆరోపణలుగానే చూడాలా, లేదంటే నిజం జరిగిందా, వాస్తవం ఏంటనేది ప్రజలకు ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా, అందుకని నేను అడుగుతున్నా. నేను చాలా స్పష్టంగా నేనే చెప్తున్నాను, ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఆ మోతాదులో అంత మొత్తంలో జరుగుండొచ్చు జరగకపోవచ్చు, ఖచ్చితంగా అధికార పార్టీ వైపు నుంచి మాల్ ప్రాక్టీస్ ప్రోత్సహించారు, ఆర్గనైజ్ చేశారు. నేనే అంటున్నాను, ఒక ఇండివిజువల్ పర్సనాలిటీగా నేనే చెప్తున్నాను, అధికార పార్టీ అలాంటి తప్పులు చేసింది. ఎంత మోతాదులో అనేది నేను చెప్పలేను, కానీ తప్పులు చేసింది. అదే విధంగా నేను ఇంకోటి చెప్తున్నాను, బూతుల్లో ఎట్లాంటి ఇష్యూ జరగలేదంటే అర్థం ఆడ బాగా జరిగిందని కాదు, ఎంటైర్ ఏజెంట్లందరూ కామ్ అయిపోయారు. అంటే ప్రధానంగా అధికార పార్టీకి పోయింది లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పోయింది లేదు. ఇప్పుడు ఎంటైర్ ప్రతిపక్షం సంబంధించిన ఏజెంట్లు 200 పై చిన్నకు బూతులు ఉన్న తిరుపతిలో సింగిల్ బూత్ లో కూడా గొడవ ఏదో జరగలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్ కి దొంగ ఓటర్లు వచ్చినప్పుడు అడ్డుకోవాల్సింది ఎవరు? ఏజెంట్లే కదా. అవును, ప్రభుత్వ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకోవాలి. మనకి ఎన్నికల ప్రక్రియలు ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది. నేను వెళ్ళిన పోలింగ్ బూత్ లో నేను మాస్క్ వేసుకున్నాను, హ్యాట్ పెట్టుకున్నాను, స్పెట్స్ పెట్టుకున్నాను. గుర్తుపడతారా? మీరు గుర్తుపట్టలేరు. కానీ నన్ను ఎవరు, ఒక ఏజెంట్ ఎవరు కూడా నువ్వెవరు, నీ పరిస్థితి అని అడగల. సాధారణ పోయినప్పుడు నీ పేరేం పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేరు అడుగుతారు, కనీసం కాంటాక్ట్ చేస్తారు. ఒక్కరు కూడా అడగలేదు, నా బట్టి మీరు ఓటేసి వచ్చింది. అన్ని పోలింగ్ బూత్లు ఇదే పరిస్థితి. అంటే పోలింగ్ బూత్లో ప్రతిపక్షాలు క్రియాశీలకంగా లేకుండా పోయినాయి, కారణాలు ఏమన్నా కావచ్చు. పోనీ ప్రతిపక్షం ఒక ఆరోపణ చేయొచ్చు కదా, మా ఏజెంట్ 200 చోట్ల పెట్టాం, తరివేసినారు, లేకపోతే కొట్టారు, లేకపోతే పానీయకుండా అడ్డుకున్నారు, లోపల మా వాళ్ళు ఇష్యూ చేస్తే బయటికి తరిమేసినారు. ఒక్క ఘటన మీ మీడియాలో ఎక్కడ వచ్చిందా ఏజెంట్లకు సంబంధించి? మరి ఏంటి ప్రాబ్లం?